అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కళ్యాణ దుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయ్ డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం కేసులో ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కారణమైన నంజాల సీఏ సోమశేఖర్ రెడ్డిని శిక్షించాలని ఉమా మహేశ్వర్ నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నిందితులకు రక్షణ కల్పిస్తోందని గంటలలోపే బెయిల్ మంజూరు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం చిన్నచూపును ప్రదర్శిస్తుందన్నారు. వెంటనే అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు రోషన్ శర్మ, నూర్ మహమ్మద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఒక నినాదంతో 77 సంవత్సరాల నుంచి భారతదేశంలో అనేక రకాలుగా అనేక వర్గాల వారిని అన్నదమ్ములుగా పిలుస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఒక ఏదో చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్నటువంటి ఒక సలీం యొక్క కుటుంబాన్ని అక్కడున్నటువంటి వైఎస్ఆర్ నాయకుల యొక్క మాటలు విని అక్కడున్న సీఐ గారు కానీ పోలీసులు కానీ అతని యొక్క కుటుంబానికి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించడం జరిగింది. మనం అందరూ చూస్తున్నాం. ఇలాంటి సంఘటన చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనేక వర్గాల వారు ముస్లింలు కానీ మైనార్టీలు కానీ మరి అనేక అనకబడిన వర్గాల వారు కానీ ఎంతో అన్యాన్యంగా జీవిస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మైనార్టీ వర్గాలపైన దళితులపైన దాడి చేయడం మనమందరం చూస్తున్నాం. కాబట్టి ఆ సలీం కుటుంబానికి వాళ్ళు ఎంటైర్ కుటుంబానికి ఆత్మహత్య కారకులైనటువంటి వారిని వైసీపీ నాయకులు కానీ పోలీసు అధికారులు కానీ వెంటనే అరెస్ట్ చేసి ఈ కేసు సిబిఐకి ఇప్పించి ఎప్పుడైతే వాళ్ళపైన శిక్ష పడే విధంగా చేస్తారో అప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు మాటకి విలువ ఉంటుంది. కాబట్టి అలా చేయని పక్షంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణదుర్గ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమామహేశ్వరం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి 5 మండలాల్లో ఉండే నాయకులు కార్యకర్తలు పత్రికలు దగ్గర అందరినీ కలుపుకొని సలీం కుటుంబానికి న్యాయం జరిగే విధంగా